డైరెక్షన్ చేసిన వాళ్ళు మా మామయ్యనే మా మామ. మా నాన్నగారి ఫోటో మా అమ్మగారి ఫోటో ఇద్దరిదే ఉన్నాయి ఇక్కడ అక్కడ లోపల ఉంది అదేనా? ఓకే సో ఇది గొల్లవెల్లి గొల్లవెల్లి వస్తారా మీరు కూడా రండి నాతో. సో మనం ప్రజెంట్ గొల్లవెల్లిలో ఉన్నామండి. సో ఇది ఒక పురాతన కన్స్ట్రక్షన్ సేమ్ ఒక 50 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేయబడింది అనమాట. వీళ్ళ తండ్రి గారు దీన్ని నిర్మించడం జరిగింది. సలాది బులి సత్యం సో వాళ్ళు ఈ ఇంటిని నిర్మించారు. సో ఇట్లాంటి ఇండ్లు చూడాలి అంటే గనక 100% మనం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏరియాస్లోనే మనకు ఎక్కువగా ఇవి కనబడుతూ ఉంటాయి. సో ఇట్లాంటి ఇండ్లలోనే 100% #1 హెల్త్ పరంగా కానీ దాని తర్వాత ఇన్కమ్ పరంగా కానీ పేరు ప్రతిష్టల పరంగా కానీ ఊరిని శాసించే స్థాయి కానీ ఇట్లాంటి ఇండ్లలో 100% ఉంటుంది. సో ఇట్లాంటి డోర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మహాద్వారం అంటాం మనం. ఇక్కడ చూడండి సింహద్వారం మహాద్వారం అంటాం మేము. ఇక్కడ స్టెప్స్ చూడండి 1 2 3 స్టెప్స్ 4th స్టెప్స్ ఇంట్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ చూడండి ఒకసారి ద్వారం అంటే ఇట్లుండాలి. ఇది మహాద్వారం సింహద్వారం మనం రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటాము. సో ఇక్కడ చూడండి 3వ కన్ను కూడా ఇక్కడ వచ్చేసింది మనకు. సో ఇది 3వ కన్ను. సో ఇక్కడ మనము డోర్ లెవెలింగ్స్ చూస్తే ఇదిగోండి దీనికంటే ఇది కిందికి ఉంది. సో ఇట్లా ఉండాలి మనం. డోర్స్ విండోస్ పెట్టే రూల్స్ అనేవి ఇట్లా ఉంటాయి. సో ప్రధాన ద్వారం లోపల చూస్తే గనక మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు క్లియర్ ఓపెనింగ్. సో ద్వారానికి సంబంధించిన నియమం నేను ఆల్రెడీ చెప్పాను. సో ద్వారానికి సంబంధించిన నియమం డోర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి ఒక వరండా అనేది మ్యాండేటరీ రూల్. ఇది చూడండి ఇది మొత్తం ఓపెన్ ఉంది అంటేనండి ఇది ఓపెన్ అంతే. సో 4 మూలలు క్లియర్గా పెట్టేశారు. ఇది ఇక్కడికి బార్డరా? ఓకే ఈ కాలంలో ఇట్లా కట్టేటోళ్ళు కావాలండి చాలా ఇంపార్టెంట్. ఏమైనా బ్రష్ ఇప్పుడు చేసుకుంటున్నావా? రాత్రి 2nd షిఫ్ట్ పోయి వచ్చినావా? ఇక్కడ వచ్చేసాక సార్ ఇట్లాంటి సేమ్ పంచ్ అక్కడ ఉందా వరండా సేమ్ రాబో. సో మనకు చతుర్ముఖశాలకి సంబంధించి ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఖచ్చితమైన ఇంప్లిమెంటేషన్ రూల్ ఏముంటుంది ఇక్కడ చూపిస్తాను రండి ఒకసారి. సో ఇక్కడ ఒకసారి చూస్తే 4 ద్వారాలు ఒక్కటి పెట్టడం కాదు ఇట్లాంటి వరండా అనేది మనం 100% మెయింటైన్ చేయాలి. 4 సైడ్స్ ఇట్లాంటిది. సో ఇక్కడ మళ్ళీ తూర్పులో చూద్దాం రండి. పడమర కదా ఇది ఇది కాదు ఇది పడమర. సో ఇది పడమర ఫేసింగ్ ఇల్లు. సో ఈ పడమర ఫేసింగ్ ఇంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు సెంటర్ డోర్ అనేది ఎట్లా తీసుకున్నారు చూడండి. దాని తర్వాత మళ్ళీ మనం ఉత్తరంలో చూద్దాం. సో చతుర్ముఖశాల అన్నమాట ఇది. సో చతుర్ముఖశాల కండిషన్లో ఖచ్చితంగా ఇట్లాంటి 4 వరండాలు అనేవి మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక్క నిమిషం ఇటు సో ఇట్లా ఓపెనింగ్స్ అదే క్లియర్ ఓపెనింగ్ ఇట్లా ఓపెనింగ్ చూడండి. ఇది నార్త్ నుంచి సౌత్ అనేది క్లియర్ ఓపెనింగ్ ఉంది. ఇది వచ్చేసేసి మనకు ఏం సూత్రం అంటారు అందరికి గుర్తుంది కదా సోమసూత్రం. ఇక్కడ చూడండి ఇది బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్రం యోని సూత్రం అని మనం దీన్ని అంటాం. ఇక్కడ చూడండి బాబు ఇటు వచ్చేసాయి. సో ఖచ్చితంగా ఇట్లాంటి వరండాస్ అనేవి మనకు చతుర్ముఖశాలలో చాలా చాలా మ్యాండేటరీ. అవి ఇన్నర్ అయినా తీసుకోవచ్చు అవుటర్ అయినా తీసుకోవచ్చు ఏదైనా ఖచ్చితంగా ఉండాలి. సో ఇట్లా ఉండాలండి 100% రూల్. ఓకేనండి థ్యాంక్